దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఎప్పుడు చూసినా అమ్మగారు ఎప్పుడు శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలుగుతున్నాయని ఎప్పుడు చూసినా చెప్తూ ఉంటారు అని అంటారు. నిజమే. మరి జీవితంలో ప్రతి ఒక్కరిని ఎవరినన్నా కలిపి చూడండి. ఏ గొప్ప వాళ్ళనైనా, ఏ ఇంటికి వెళ్ళినా, అమ్మా బాగున్నారా అని అడిగితే, ఏం బాగున్నామండి, మాకన్నీ శ్రమలేనండి, మాకన్నీ బాధలండి, మా బిడ్డలు మాట వింటలేరండి, నా భర్త వేరే ఆమెతో లేచెల్పోయిందండి, నా భార్య వేరే ఆమెతో లేచెల్పోయి, ఈ దినాల్లో అయితే భయంకరమైన పరిస్థితులు, భార్యలు భర్తను ఇచ్చిపెట్టి, బిడ్డలను ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడికో వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఈ దినాల్లో కామంతో నిండిపోతున్నారు, వ్యభిచారంతో నిండిపోతున్నారు, పాపంతో నిండిపోతున్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకే అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీ పసిపిల్లలు లేకుండా, వీధుల్లో యవనులు లేకుండా, రాజమార్గంలో ఎవరు యవనులు లేకుండా, మరణము మన కిటికీలు ఎక్కుచున్నది అని దేవుని వాక్యం చెప్తుంది. స్త్రీలారా ఏడవండి, విలపించండి, రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల ప్రాణం కొరకు, నీ భర్త ప్రాణం కొరకు, నీ కుటుంబం ప్రాణం కొరకు, ఇరుగుపారి వారి కొరకు, వేదనలో ఉన్నవారి కొరకు ఆయన వైపుకు చేతులెత్తినవా నా ప్రియబిడ్డ. ఎప్పుడు చూసినా ఈ యొక్క ముచ్చట్లు, ఇద్దరు ఆడవాళ్ళు చేరారంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పుడే. కానీ ప్రభు అంటున్నాడు, కాలం సమీపంగా ఉన్నది, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నీవు ఈ ముచ్చట్లు చెప్పుకుంటా, ఇవి వినుకుంటా ఉన్నావనుకో, ప్రభు వచ్చాడనుకో, ఇక్కడనే ఉండిపోతావు నా ప్రియబిడ్డ. ఎప్పుడు ఆగిపోతావో నీకు తెలుసా? నీ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు. నా జీవితం ఎప్పుడు ఆగిపోతుందో, మల్లుడు ఎప్పుడు ఆగిపోతాడో నాకు తెలియలేదు. ఆగిపోకుండా నేను ఏదన్నా చేస్తాను, కానీ నా బిడ్డ ఆగిపోయాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా ప్రియబిడ్డ, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి కదా. వట్టి చేతులతో నిలబడతావా? దేవుని కొరకు నిలబడవా? దేవుని వాక్యాన్ని ప్రకటించవా? ఎప్పుడు చూసినా కష్టాలే కష్టాలే, ఎప్పుడు చూసినా డబ్బులు లేవు, ఎప్పుడు చూసినా అప్పులు, ఎప్పుడు చూసినా బాధలే, బిడ్డలు చదవటం లేదు, బిడ్డల మాట వినటం లేదు, భర్త మాట వినటం లేదు, భార్య మాట వినటం లేదు, ఇల్లంతా నాశనం చేస్తుంది, ఇవే గొడవలు ఎప్పుడు చూసినా. కానీ ప్రభు కొరకు ఎప్పుడు దగ్గరికి వస్తావు? ప్రభుతో ఎప్పుడు మాట్లాడతావు? దేవునితో ఎప్పుడు మాట్లాడతావు? ఆయన నీతో మాట్లాడాలని నిలబడి ఉన్నాడు. అందుకని లోబడిన వాళ్ళని ప్రజల వైపు, దినమంతా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. అని దినం ఆయన గడప యొద్ద కూర్చోమంటున్నాడు. నా ప్రియుడ, కూర్చుంటున్నావా? నీ కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నావా? మమ్మల్ని ప్రార్థన చేయమంటారు, మమ్మల్ని కన్నీరు కారమంటారు. నువ్వెప్పుడు కన్నీరు కారుస్తావు? నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ ఇంటి వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, శ్రమలో ఉన్నవారి కొరకు, ఆపదల్లో ఉన్నవారి కొరకు, దుఃఖంలో ఉన్నవారి కొరకు నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయవా? ఆయన అంటున్నాడు, ఒక ఆత్మ నశించిపోతుంటే నిన్నే లెక్క అడుగుతాను అంటున్నాడు. నువ్వెట్లున్నావు నా ప్రియబిడ్డ? దేవుని కొరకు నిలబడవా? నీ బిడ్డలు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు బిడ్డలు ఆయన ఎదుట నిలబెట్టవా? నా బిడ్డలు ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నారు అని చెప్పగలవా? నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఎన్నో రోజులుగా దేవుని వాక్యం వింటున్నావు, ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నావు. కానీ నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? నువ్వెప్పుడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తావు? నా ప్రియబిడ్డ, ప్రభు అడుగుతున్నాడు, నేను కాదు అడిగేది, ఆయన అడుగుతున్నాడు. ప్రియబిడ్డ, నిన్ను బ్రతకనిచ్చనే భయంకరమైన కరోనా వ్యాధులతో, భయంకరమైన రోగాలతో అనేక మంది చనిపోయారే, ఆ చనిపోయిన దాంట్లో నిన్ను ఉంచలేదు కదా, నేను బ్రతకనిచ్చాను కదా. ఎందుకొరకు బ్రతకనిచ్చానో తెలుసా? నా కొరకు జీవించాలని బ్రతకనిచ్చానని ఆయన అడుగుతున్నాడు. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించవా? ఒకవేళ ప్రకటించకపోతే ప్రకటించే వారికి సహాయం చేస్తున్నావా? వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా?
ఎప్పుడు చేస్తావు బిడ్డ? ప్రార్థించమని అడుగుతున్నావు, మంచిది, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికే ఉన్నాం, మీ కొరకు ఉపవాసం ఉండడానికే ఉన్నాం. కానీ నువ్వు కూడా ఉపవాసం ఉండాలి, నువ్వు కూడా కన్నీరు కార్చాలి, నువ్వు కూడా ప్రభు కొరకు బ్రతకాలి. అప్పుడే దేవుడు నీతో ఉంటాడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు చూసినా కష్టాలు కష్టాలు బాధలు అని అంటున్నావు. దేవుడు అన్నారు, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరెళ్ళిన నా కృప నిన్ను విడిచిపెట్టదు కదా, నీ లాంఛనంతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాను కదా, నీకు సమస్తం ఇస్తానంటున్నాను కదా. దా, నా సన్నిధికి రా, నా సన్నిధిలో నువ్వు అడుగు, నా సన్నిధిలో ప్రార్థించు, మోకరించు, కన్నీరు కార్చు. సమయం లేదండి అంటారు. ముచ్చట్లు ఆడడానికైతే గంటలు 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 ఆడవాళ్ళు ఇద్దరం చేరినామంటే ఓ ఎదుటింట్లోవి ముందటింట్లో మన ఇంట్లో అన్నీ చెప్పేస్తూ ఉంటాం, టకటకా టకటకా చెప్పేస్తూ ఉంటాం. కానీ అది కాదు కదా బిడ్డా, ప్రభు కొరకు చెప్పినవా ఎన్నడైనా? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు నిన్ను బ్రతకనిచ్చిన ఆ యేసయ్య గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్య కష్టాల్లోంచి, కష్టాలు కలుగుతుంటే కూడా చెప్పాలి, నాకు కష్టాలు కలిగినాయండి, నాకు బాధలు కలిగినాయి, కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని చెప్తున్నావా? ఇదిగో నాకు కష్టాలు కలిగినాయి, నాకు వేదన, దుఃఖము, బాధ, అవమానము అన్నీ ఉన్నాయి, కానీ ఇదిగో ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. నాకు అనారోగ్యం ఉన్నది, అయినప్పటికీ కూడా ప్రభు కొరకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో మౌనంగా నిలబడతావా బిడ్డ? వద్దు, మౌనంగా నిలబడద్దు. ఆయన కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, ఆయన కొరకు నువ్వు జీవించాలి. శ్రమలు కలుగుతున్నా, బాధ కలుగుతున్నా, ఇబ్బందులు కలుగుతున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, ఇదిగో నువ్వు మాకు దినాన్ని ఇచ్చావు బాబు, మీకు వందన. అనేక మంది గతించిపోయినారయ్యా లోకాన్ని విడిచిపెట్టి, మమ్మల్ని అయితే బ్రతకని ఇచ్చినావు తండ్రి, నీకు వందనాలు. మాలో ఏ మంచితనం లేదయ్యా, మాలో ఏదీ లేదయ్యా, కానీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని బ్రతకనిస్తున్నావు బాబు, నీకు వందనాలు. ఇగో ప్రభా, టీవీ దగ్గర కూర్చొని అనేక మంది వింటున్నారు బాబు, ఎన్నో టీవీల ద్వారా వాక్యం ప్రచురించబడుతున్నది, అనేక మంది భక్తులు నీ సువార్తను ప్రకటిస్తున్నారయ్యా. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. భయంకరమైన దినాల్లో మేమున్నామయ్యా, ఏ క్షణం మా జీవితం ఆగిపోతుందో మాకు తెలియదయ్యా, కానీ బ్రతుకున్నప్పుడే నీ కొరకు బ్రతుకుటకు, నీలో జీవించడాని కొరకు, నీకు సాక్ష్యం వేయడాని కొరకు ప్రభా మమ్మల్ని బ్రతకనిమ్మని, మాతో ఉండమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. వేదనతో దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చండి అయ్యా. హాస్పిటల్లో ప్రభా ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. పరీక్షల్లో ఫెయిల్ అయ్యా నాయన ఏడుస్తున్న ప్రతి బిడ్డను ఆదరించండి బాబు, మీకు వందనాలు తండ్రి, కనికరించండి. ఇక బలహీనరాల్ని నీ బలముతో నింపునాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపినాయన. ఇక నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, నీ మెలనైన స్వరమును మాకు వినిపించి మీరు మహిమ పొందుకునమని, ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మరి ఈ టీవీ దగ్గర కూర్చొని వేదనతో బాధతో ఉన్నారని నాకు తెలుసు, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, కష్టాలు బాధలు ఉన్నాయి. కానీ దేవుడు బాధల్ని తీర్చే దేవుడు, కాపాడే దేవుడు. అందుకే అన్నాడు 54వ కీర్తనలో అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా? నేను నీలాంజలముతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అందుకే అన్నాడు, మీలేవనకైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునన్నాడు. మీకు శ్రమ కలిగినంటే ప్రార్థన చేయమన్నాడు, పక్కింటికి వెళ్ళి ఎదురింటికి వెళ్ళి చెప్పమనలే. శ్రమ సంభవించిందంటే ప్రార్థన చేసుకోవాలి, సంతోషం కలిగిందంటే పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. శ్రమలో కూడా పౌలు శీలలు జైల్లో ఉండి శ్రమలో దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, అద్భుతం జరిగించాడు దేవుడు.
జైలు అధికారే మారిపోయినట్లు చేసింది దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. శ్రమలో దేవుని స్తుతించాలి. యోబు కూడా స్తుతించాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. శ్రమలు అన్నాడు, అన్నీ పోగొట్టుకుని గుండె గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇవన్నీ నువ్విచ్చేవయ్యా, నువ్వు తీసేసుకున్నావు, నీ నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. నా ప్రియబిడ్డ, అందుకే అన్నాడు మన దేవుడు ఆదరించే దేవుడు, శ్రమల్లో బాధల్లో ఉన్నవారికి ఆదరణ అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే ఈ దినాన్ని మనం యెషయా గ్రంథం 57:18 నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదునని ఆయన సెలవిస్తున్నాడు. చూసారా, దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అనుగ్రహించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జాలి గల దేవుడు మన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే కీర్తనలు 54:4 ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. దేవుడే మనల్ని ఆదరిస్తాడు, మనుషులు ఎవరు ఆదరించరండి. మనుషులు మాటలు చెప్పి గాయపరుస్తారు తప్ప ఆదరించరు మనుషులెవరు, కానీ దేవుడు ఆదరించే దేవుడు. ఆపదల 7 ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. ఎంత గొప్ప మాటలు కదా. ఆపదలు కలిగితే మనుషులు విడిపిస్తారు అనుకుంటాం, కాదు దేవుడే విడిపిస్తాడట. అందుకే అన్నాడు 119:76 నీ కృప నన్ను ఆదరించును గాక. కీర్తనలు 146:9 యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. విధవరాండ్ర అనుకుంటే నాకేం లేదు, మేము విధవరాండ్రండి, భర్త లేడండి, ఏం లేదు, కానీ ఆదరించే సర్వ సృష్టి కర్తే భర్త అయి ఉన్నాడు. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడు. మనకు తెలుసు కదా నాయన విధవరాలు. మరి లూకాసువార్త 7:11-15 మనం చదివితే ఆమె విధవరాలను దేవుడు ఓదార్చాడు. నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఒక్కడే కొడుకు, ఎవరు లేరు, ఇంకా భర్త కూడా లేడు, ఆమె విధవరాలు. కానీ చనిపోయాడు. కానీ చనిపోతే దేవుడు ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికెరపడి ఏడవద్దని ఆమెకి చెప్పాడు. ఎవరండి ఏడవద్దంటారు, ఏడుస్తుంటుంటే ఓ ఇంకెక్కువ బాధపడుతూ ఉంటారు. కానీ ఆయన అన్నాడు ఏడవద్దు. అందుకే ఇందాక నేను చదివిన వారి ప్రవర్తన చూచితిని, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును. దుఃఖంతో ఉంటే ఓదార్చే దేవుడు. ఇక్కడ కూడా నాయన విధవరాలు, ఒక్కతే కొడుకు, ఒక్కడే కొడుకు, భర్త లేడు, చనిపోయాడు. ఆమెను అన్నాడు విధవరాలు, ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు, కానీ ఎవరు ఆమెను ఓదార్చలేకపోయారు. కానీ ఆయన అంటున్నాడు ఆమె ఎందు కనికెరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి, ఆయన చిన్నవాడ లేమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవ వద్దని ఆయన చెప్పాడు, కనికెరపడ్డాడు. విధవరాలందుకు ఇందాక నేను చదివించిన ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. నాయన విధవరాలని ఆయన ఆదరించాడు. బైబిల్లో చాలామంది విధవరాలను ఆయన ఆదరించాడు అనేక మందికి. అందుకే మత్తయి సువార్త 4:23-25 మనం చూస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలయందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటను వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను, చూసారా రోగాల చేత వేదనలో ఉన్న వాళ్ళ గురించి కూడా, పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచాడు.
చూసారా ఇంతమందిని ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన స్వస్థపరిచినట్లు మనకి తెలుస్తున్నది. నానా విధములైన రోగాలు వేదనలతో వేదనల చేత బాధపడుతున్న వారిని ఆయన విడిపించిన గొప్ప దేవుడు. ఆ రోజున్న దేవుడు ఈరోజు ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు. ఆయన గొప్ప కార్యాలు మన పట్ల జరిగించే దేవుడు. నాయన విధవరాలని, విధవరాలు కుమారుని బ్రతికించిన దేవుడు. ఈరోజు నీ కుటుంబంలో ఏ వేదనతో ఏ దుఃఖంతో ఉన్నావో దేవుడు తప్పకుండా నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కనికరిస్తాడు. ఆయన ప్రభు చూచి ఆమె ఏడువ వద్దని ఆయన ఓదారుస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఇంకా మనం చూస్తున్నాం మరి యాయీరు కుటుంబాన్ని కూడా దేవుడు ఓదార్చినట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 5:23 యేసు మరలా ధోని ఎక్క అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహంలో ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అన్న కూడా వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావునైనది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగిలిన బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండ్రు. యాయీరు వచ్చిన చిన్న కుమార్తె, అయ్యా చావటానికి సిద్ధంగా ఉందయ్యా, మీరు రెండయ్యా అని ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా రెండయ్యా, నా బిడ్డను బ్రతికించండి అయ్యా. పాదాలు పట్టుకుని బతిమలాడుకుంటున్నాడు. మనకు తెలుసుది అంత బతిమలాడుకున్నప్పుడు అంతలోపల ఆయన కొంచెం మధ్యలో 12 సంవత్సరాలు రక్తస్రావం, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమెను ముట్టి స్వస్థపరిచే లోపలనే ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఆయన ఏం బలవంతం చేయొద్దు అని ఆయన అధికారి అన్నాడు. ఆయన అంటున్నాడు, ఏసే అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె చనిపోలేదు, బ్రతికున్నది అన్నాడు. అక్కడ వాళ్ళు అందరూ అపవాసం చేశారట, వాళ్ళందరూ ఏడుస్తున్నారట, బాగా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ ఏడుస్తుంటుంటే వాళ్ళందరినీ అంటున్నాడు, ఏడవకండి, ఏడవద్దు అని చెప్తున్నాడు. ఆయన చెప్పి ఆయన ముట్టి స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ, నువ్వు వేదనతో దుఃఖంతో ఉంటే తప్పకుండా ఆయన కన్నీరుని తుడిచే దేవుడు. యాయీరు కుమార్తెను లేపిన దేవుడు. నువ్వు అనారోగ్యంతో ఉంటే నిన్ను లేపడా? ఆయన పాదాల దగ్గరికి వచ్చినవా? ఆయనను అడిగినవా, అయ్యా నా బిడ్డ, నా కుమారుడు మాట వింటలేదయ్యా, నా భర్త మాట వింటం లేదయ్యా, నా భార్య మాట వింటలేదయ్యా, అయ్యా నాకు కష్టంగా ఉందయ్యా, నాకు వివాహం అయితలేదయ్యా, ఏమి జరుగుతలేదయ్యా అని ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు. ఆయన ఎందు మనం నమ్మిక ఉంచితే దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు మన పట్ల కార్యం చేయడా? మనం వేదనతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, అవమానంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి కాపాడే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సమర్థుడు, ఆయన గొప్ప తండ్రి మనతో ఉన్నాడు. దేవుడే నాకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దావీదు భక్తులైన గాఢాంధ కాలపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయ్యున్నావు, నీ దుడ్డి కరీ, నీ దండం నన్ను ఆదరించి మనల్ని కాపాడేవాడు ఆయన. కునుకడు, నిద్రపోడు. నా ప్రియబిడ్డ, యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు. వాళ్ళందరూ అపహసించారట, చనిపోయిందనంటే చనిపోలేదని అంటుంటే అపహసించారు, కానీ ఆయన ఏం భయపడలేదు. చిన్నదాన లెమ్మనిగానే లేచి కూర్చుంది. అందరూ ఏడుస్తున్నారు, గొల్లు పెడుతున్నారు, కానీ ప్రభు వచ్చి యాయీరైతే ఏ రీతికైతే అడిగి తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఈరోజు నువ్వు నీ బిడ్డల్ని బ్రతికించుకోవాలి, నువ్వు నీ కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ప్రభు కొరకు జీవించడానికి వాళ్ళని ప్రేరేపించాలి, వాక్యంలో కూర్చోపెట్టాలి, దేవుని సన్నిధిలో కూర్చోపెట్టాలి. ఆయన నీ ఇంటికి వస్తే అన్ని అద్భుతాలే జరిగిపోతాయి. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య కిందకి దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చి, నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. దాబక్కన దిగాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎప్పుడైతే వచ్చాడో ఆయన చేసిన అన్ని తప్పులు విప్పులన్నీ ఒప్పేసుకుని మళ్ళీ తిరిగి నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా చేసుకున్నానో అవి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. మార్పు కలిగింది,
రక్షణ వచ్చింది. నీకు ఆయన రక్షణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఆయన సమాధానం అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు, నీ వేదనని తొలగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నీ కన్నీటిని తుడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు తెలుసు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ, మార్కు సువార్త 5:25-34 మనం చూస్తే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడను. ఆమె యేసును గుర్చి విన్నది. మనం వింటున్నామా దేవుని గురించి? ఎన్నో ఏండ్ల నుంచి, చిన్నప్పటి నుంచి తెలుసు మనకి, అన్ని కథలు తెలుసు, దేవుని మాట వినాలని తెలుసు, అవ్వ మాట వినలేదని తెలుసు, ఏమైందో కూడా మనకి తెలుసు, కానీ మనం వినం. కానీ 12 సంవత్సరాల నుంచి మనకు తెలుసు స్త్రీలమైన మనకి రక్తస్రావం కలిగితే ఎంత భయంకరమైన పని. అట్లా 12 సంవత్సరాల నుంచి ఉన్నదట, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడ్డదట, ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నో బాధలు అనుభవించింది. అది పోవాలని, కానీ ఎప్పుడైతే యేసుని గురించి విన్నదో ఆమె వచ్చి, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టి నా బాగుపడదని అనుకుని జన సమూహంలో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనేను. తెలుసుకో, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చింది, వెనుకకు వచ్చి వస్త్రపు చెంగు ఏమనుకుంది, ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానని అనుకుందట. నువ్వు అనుకుంటున్నావు అట్లా, ఆయన సన్నిధికి వస్తే నేను బాగుపడతాను, ఆయన సన్నిధికి వస్తే నా శ్రమలు పోతే, ఆయన సన్నిధికి వస్తే నా కష్టాలన్నీ పోతే, ఆయన సన్నిధికి వస్తే నా బిడ్డలకు ప్రయోజకులుగా చేస్తాడు, ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో నేను మాట్లాడితే, ఆయన వాక్యం నేను వింటే నాలో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడని ఎప్పుడైనా అనుకున్నావా నా ప్రియబిడ్డ? 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆయన మాట విన్నది, ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టేదని అనుకొని, ఎందుకంటే బాగుపడతానని, బాగుపడదని అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ ఏదని గ్రహించుకుంది. ఎప్పుడైతే వచ్చిందో వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నదో స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మాట విన్నది, వచ్చింది, కార్యం జరిగించింది, పట్టుకున్నది, విశ్వాసంతో పట్టుకున్నది. విశ్వసించి వాడు కలవరపడడన్నావు, విశ్వాసంతో వచ్చి పట్టుకున్నది, స్వస్థత పొందింది. పొందిన తర్వాత 33 వచనం, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పింది. తన సంగతంతా ఏం చెప్పింది? ఆయనకు చెప్పింది, అయ్యా నేను ఇట్లా అయిందయ్యా, ఈ కార్యం ఇలా జరిగింది, సంగతి అంతా చెప్పింది. మనం ఎవరు చెప్తాం సంగతులన్నీ? ఈ ఇంట్లో సంగతులన్నీ ఆ ఇంట్లోకి మోస్తాం, ఆ ఇంట్లో సంగతులన్నీ ఈ ఇంట్లో చెప్తాం, అక్కడికి గొడవలు పెడతాం, తమాషా చూస్తూ ఉంటాం. కానీ ఆమె ఆయన దగ్గరికి వచ్చి ఆమె వణుకుతూ వచ్చిందట, భయపడి ఆయన ఎదుట సాగిల పడ్డది. నువ్వు సాగిల పడుతున్నావు నా ప్రియబిడ్డ? ఆయన మాట వింటున్నావా? విశ్వాసంతో ఆయన సన్నిధిని అడుగుతున్నావా? నీ బిడ్డల కొరకు అడుగుతున్నావా? నీ కుటుంబం కొరకు అడుగుతున్నావా? అయ్యా నా బిడ్డలను ప్రయోజకులు చేయయ్యా, నా బిడ్డలు మాట వింటలేరయ్యా, సహాయం చేయండి, వాళ్ళు చదువుకోటలేరయ్యా, చెడు అలవాట్లకు లోనయ్యారయ్యా, పాపంలో జీవిస్తున్నారయ్యా, నా బిడ్డల్ని మార్చయ్యా అని అడిగినావా బిడ్డ? మమ్మల్ని అడుగుతారు, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా భర్త కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతావు. కానీ ఆయన అన్నాడు, రేయి మొదటి చామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమంటున్నాడు, కన్నీరు కార్చమంటున్నాడు, విరామం లేకుండా కన్నీరు కార్చమంటున్నాడు. నేను తెల్లవారుజామున లేచి కన్నీరు కారుస్తాను నా బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాను. ఈరోజు నా బిడ్డ బ్రతికిందంటే ఆ ప్రార్థన మూలనే నా బిడ్డ బ్రతికింది, లేకపోతే మరణించవలసిందే నా బిడ్డ కూడా. కానీ దేవుడు కార్యం జరిగించాడు, వణుకుతూ వచ్చి సాగిల పడి ఆయన ఆమె జరిగిందంతా ఆయనతో చెప్పిందంట. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానం గన దాని వైపొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను.
ఇప్పుడు అన్నాడు, నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. చూసారా ఎంత మంచి మాటలో? అక్కడ మనకు తెలుసు నాయని విధవరాలని ఓదార్చాడు, కన్నీటిని తుడిచాడు. మరి ఇక్కడ రక్తస్రావం గల స్త్రీని కూడా, ఆమెకున్న శ్రమ బాధ, 12 సంవత్సరాల నుంచి ఎన్నో తిప్పలు పడిన ఆమెను ముట్టి, ఆమె ఎప్పుడైతే విశ్వాసంతో వచ్చి కొంగు పట్టుకున్నదో దేవుడు స్వస్థత తెచ్చాడు. నీకు ఇయ్యాడా, ఆమెను బాగు చేసిన దేవుడు నీకు సహాయం చేయడా? తప్పకుండా చేస్తాడు. దేవుడు దయగలడు. అందుకే అంటాడు, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు స్వస్థత కావాలంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో ప్రార్థన చే, ఉపవాసముండు. అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, నన్ను ముట్టండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా. అయ్యా నాకు తెలివి లేదయ్యా, నేను చదువుకోలేకపోతున్నానయ్యా, నాకు తెలివి ఇవ్వండి అయ్యా. నాకు వివాహం జరుగుతలేదయ్యా, నాకు వివాహం జరిగించండి అయ్యా. నాకు బిడ్డలు లేదయ్యా, నాకు బిడ్డలు ఇవ్వండి అయ్యా. నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు ఉద్యోగం దయచేయండి అని ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి, అయ్యా ఏరైతే ఏ రీతిగా అయితే ఆయన పాదాలు పడి నా బిడ్డ కొరకు నా బిడ్డను బ్రతికించని ఏ రీతిగా అయితే బతిమాలుకున్నాడో నువ్వు ఆ రీతిగా బ్రతిమాలుకొని ఆయన ఎదుట సాగిలపడి ఆయనతో నువ్వు ఉండి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కృప మనందరికీ దయచేయను కాక. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభా, ఇక వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మకార్యాలు జరిగించండి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, సహాయం చేయగల దేవుడు. ఇగో యాయిర్ కుమార్తెను బ్రతికించిన దేవుడు, భయపడకము నమ్మిక మాత్రం ఉంచమన్నావు. ఇగో మాకు ఈ చుట్టుపక్కల ఇవన్నీ సాతాను ప్రతినిత్యం భయపెట్టించేస్తూ ఉంటుందయ్యా. ఇంక అయిపోయిందిలే, ఇంక లేవోవులే, ఇంక అయిపోయిందిలే, నీకు చదువు రాదులే, ఇంక అయిపోయిందిలే, నీకు వివాహం కాదు, నీకు అయిపోయిందిలే, ఇంక ఉద్యోగం రాదని ప్రతినిత్యం సాతానుడు భయపెట్టించేస్తూ ఉన్నాడయ్యా. కానీ నువ్వు అంటున్నావయ్యా, నమ్మిక మాత్రం ఉంచమంటున్నావు. అవును, మేము నమ్మినప్పుడే నీ మహిమను మేము చూస్తామయ్యా. అయ్యా మేము నీ మహిమను చూడాలని ఇష్టపడుతున్నాం. మీరు కార్యం జరిగించండి. ఏ వేదనతో ఏ దుఃఖంతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదయ్యా. వారి వేదనని వారి కన్నీటిని తుడిచి వారికున్న కష్టాలన్నీ తొలగించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.